ఇప్పుడు జనసేన తన వాళ్ళని కాపాడుకునేటువంటి సందర్భంలో కాస్త సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రెండు మూడు చోట్ల నుండి వస్తున్నటువంటిది వాళ్ళు గెలిచినా కూడా చివర్లో అవతలోళ్ళకి అనుకూలంగా పనిచేశారు అధికారులు, నాటకాలు ఆడారు అన్నట్టు. ఇట్లాంటి రెండు ఇష్యూస్ వెలుగులోకి వచ్చినా ఒకసారి విందాం. నేను పాలవలస సెగ్మెంట్ సంబంధించి తమ్మిళ చిన్నమ్మల గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని నేను ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్ళటం జరిగింది. కౌంటింగ్ మొదటి నుంచి కూడా వాళ్ళు ఏవైతే మా ఓట్లు ఉన్నాయో కొన్ని ఇన్వాలిడ్ ఓట్లుగా పక్క పడేయటం, అంత ఖండించినప్పటికీ కూడా వాళ్ళు ఇన్వాలిడ్ ఓట్లు కూడా అందులో కలిపేయడం చేయడం జరిగింది. ఎక్కడ ఖండించినప్పటికి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అధికారులు వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి ఆ ఇన్వాలిడ్ ఓట్లతో కూడా కలుపుకుంటూ పోయి కనీసం మా దగ్గర సంతకం కూడా తీసుకోకుండా కౌంటింగ్ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు ఇన్ని వచ్చాయని మాకు కనీసం చెప్పకుండా కూడా లేకుండా తీసుకెళ్లి సిద్ధంగా వెళ్ళి తమ్మిన చిన్నమ్మలు ఓడిపోయింది వైసీపీ అభ్యర్థి మీద అని చెప్పి ప్రకటించడం జరిగిందండి. ఇదెక్కడ న్యాయం అండి? కనీసం ఏజెంట్ కూడా చెప్పకుండా, కౌంటింగ్ ఏజెంట్ కూడా వివరం చెప్పకుండా మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. మాకు రీకౌంట్ చేయండి అందరి సమక్షంలో అని చెప్పి మేము అడగటం జరిగింది. కానీ రీకౌంట్ చేయమని మీ దిక్కునోడు దగ్గర చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఎందుకు చేయండి? మీ న్యాయమే కదా అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అడగడం న్యాయం కాబట్టి మేము అడుగుతున్నాం అంటే పోలీసుల చేత గండించారండి. పోలీసులు కూడా చాలా దారుణంగా దగ్గరను తోసిపారేశారండి మమ్మల్ని. బయటికి పోవాయి నువ్వు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో ఏజెంట్లు కొంతమంది కూడా ఫోన్లు తీసుకుని వచ్చారండి అక్కడికి. ఎప్పటికప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం మాకు తెలియదు. కానీ ఎప్పటికప్పుడు మా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఎల్లికల అధికారులు ఉన్నారో ఎంఆర్ఓ గారు మా కౌంటర్ దగ్గరకు వచ్చడం రావటం వెళ్ళడం జరిగిందండి. అంటే ఎప్పటికప్పుడు ఫాలో అప్ ఉన్నారు పైకి వచ్చేటప్పుడు. పెట్టలేదండి, ఇప్పటికి కూడా పెట్టలేదు. ఇప్పుడు కూడా మేము పెట్టలేదు. మమ్మల్ని తోసారు, మా సంతకం అవసరం లేదని చెప్తున్నాడు అక్కడ ఉన్న మనిషి. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా నువ్వు పోవాయని బట్టి బయట తోసాడు. ఇంత దౌర్జన్యమైనటువంటి కారణం జరగడం చాలా తప్పుది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒకటి, ఇంకొకటి కూడా ఇలాంటిదే ఆరోపణ. ఈ రోజున టెస్టింగ్ ప్రక్రియలో నిజంగా చాలా దురదృష్టకరం ఏంటంటే, పెదకొండ నుంచి నిలబడినటువంటి వినోద్, ఈ కట్టిపోడు వినోద్ అబ్బాయిది నిజంగా 67 ఓట్లతో గెలిచినా కూడా వాళ్ళు మళ్ళా అభ్యర్థి ప్రమేయం లేకుండా మళ్ళా రీకౌంట్ 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 అని చెప్పి పోలీసులు బలంతో అలాగే అధికార బలంతో అబ్బాయిని మొత్తాన్ని బయటికి పంపించేసి మళ్ళా 11 ఓట్లతో వాళ్ళు గెలిచారని చెప్పి డిక్లేర్ చేసి చేయటం నిజంగా చాలా, అసలు మనం ఈ రాజ్యాంగంలో అసలు ఎలా ఉన్నాం, అసలు ఏం జరుగుతుంది? ఒక దళిత బిడ్డ అబ్బాయి, ఒక కూలీకి వెళ్ళే అబ్బాయిని జనసేన పార్టీ ఇచ్చేసి అబ్బాయిని నిలబెట్టి బీఫామ్ నుంచి వెళ్ళి నిలబెడితే నిజంగా అబ్బాయికి ఎంతో చక్కగా పార్టీ పట్ల దీంతో చేసి అబ్బాయిని ఈరోజు గెలుపుకి ఇచ్చేస్తే ఆ రోజు ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే అధికార బలంతో మొత్తం బయటికి పంపించేసి ఆ అబ్బాయిని మళ్ళా డిస్క్వాలిఫై చేసి అంటే వైసీపీ వాళ్ళని గెలిపించే ఇచ్చేశారు. నిజంగా దీని మీద మేము మా పార్టీ లీగల్ సెల్ దీనికి రేపు కలెక్టర్ గారికి అలాగే ఎలక్షన్ కమిషన్ గారికి ఈరోజు మేము న్యాయబద్ధంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రైట్, ఈ రెండు కూడా చాలా విచిత్రంగా ఉంది. అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ దీనికి జవాబు చెప్పాలి. ఒకటి, ఎందుకంటే ఇది మెయిన్ ఎన్నికల కమిషన్, అధికార పక్షం తరపున పనిచేయడం అనేటువంటి దాని గురించి గతంలో విమర్శలు వస్తే లేదు మేము జెన్యున్గా చేస్తామని చెప్పినటువంటి నీలం సాహ్ని గారు ఈ రెండింటి మీద ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, అన్ని కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు పెట్టామన్నారుగా, అది వెరిఫై చేయాలి. రెండోది, ఒక చోటేమో రీకౌంటింగ్ చెయ్యమంటే బయటికి తోసేశారు, ఇంకో చోటేమో అవసరం లేకపోయినా రీకౌంటింగ్ చేసి మరి వైసీపీ విజయాన్ని అనౌన్స్ చేశారు అన్నటువంటిది. దీని మీద ఒకటి ఆ కోణం, రెండోది జనసేనకు సంబంధించినట్టు లీగల్ సెల్ ప్రతినిధులు కూడా ఇమీడియట్గా దీని మీద కోర్టులో కేసు వేయకపోతే తప్పు నిజమవుతుంది. ఏది నిజం, నిజంగా వీళ్ళు గెలిస్తే తప్పు చేశారా లేకపోతే గెలవకుండా చేశారా అన్నట్టుంది, అది మళ్ళీ కౌంటింగ్ చేస్తే తెలిసిపోతుంది. ఆ విధమైనటువంటి రూట్లో వెళ్లాల్సినటువంటి బాధ్యత అటు లీగల్ సెల్కి ఉంది. సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వం దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అయితే అన్నిటికంటే ముందు ఎన్నికల సంఘం కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సి ఉంది.